అందరికీ నమస్కారాలు. మీరు మరి ఏ ప్రశ్న అడుగుతారో అడగండి, దానికి ఆన్సర్ చేస్తా. వైసీపీ పార్టీని వీడిని ఎమ్మెల్యే ఎవరు కూడా గెలవలేదు ఇంతవరకు, అలాగని గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పని ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు చాలా సార్, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా గొప్ప సార్. ఆయన రాజకీయాలలో చాలా తూలు గెలిచినోడు కదా, అందుకని ఆయన ఏమి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేస్తున్నారు. ఆయన నిన్న గెలవంగానే మంత్రి పదవి ఇచ్చినాడు, అందుకని ఆ మంత్రి పదవికి భలే వాల్యూ తెచ్చాడు. ఆయన షబాష్ అనిపించుకున్నాడు, మంత్రిగా షబాష్ అనిపించుకున్న ఆయన నెల్లూరు జిల్లాలో ఆయనే. అందుకని ఆయనకి ప్రజలు ఆరతపడుతున్నారు. ఆయనంటే నెల్లూరు ప్రజలు అనిలు అనిలు ఎవరిని ఆటపట్టినా అనిలే, ఏమనే ఓడిపోతాడని గెలుస్తాడు. అనిల్ అనేవాళ్ళు ఒక్కరు లేరాడా ఉదయ నెల్లూరులో? మా ముగ్గురిని ఓడిపోతారని ఆయన నోటితో చెప్పటం చాలా దురదృష్టకరమైనటువంటి మాట అది. సార్ రామనారాయణ రెడ్డి ఓడిపోతాడు సార్, రూరల్ ఎమ్మెల్యే ఓడిపోతాడు సార్, నేను ఉదయగిరిలో ఓడిపోతాను సార్, టికెట్టే మాకు ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసి మీరు టికెట్ ఇచ్చి చూడండి ఓడిపోతామో గెలుస్తామో. తమరు ఓడిపోతారు సార్, అనిల్ గారు అట్లా పొరపాటు మాటలు మాట్లాడబోకండి సార్, మీకు ఒకవేళ నోరు ఉందేనే కదా ఆయన తీసుకున్నది మిమ్మల్ని మంత్రిగా, ఆయన అందరితో నోరు అని మాట్లాడతాడు అని మిమ్మల్ని తీసుకున్నాడు, అది ఉపయోగం లేదు సార్, ఆ నోరు అందరికీ ఉంది సార్ నోరు, కాకపోతే ఏదో చెప్తారు సామెత, ఆ సామెతగా ఉంది మన నోరు అంతేగాని మీరు పెద్ద గొప్పవారని జిల్లాలే కల్లా బాగా నోరు గల్లవాళ్ళని ఎవరు అనుకోవటం లేదు. నేను గెలుస్తాను సార్, రామనారాయణ రెడ్డి గారు 100కి 100 రూపాయలు గెలుస్తారు, రూరల్ ఎమ్మెల్యే గారు 100కి 101% గెలుస్తారు, తమరు అట్ అనుకోవద్దు సార్. చూడండి రేపు 2024లో ఎవరికి గెలుస్తాం, ఎవరు ఓడతారా, ఎలక్షన్ వస్తే కదా సార్ తెలిసేది, మేము ఓడిపోతాము ఆయన గెలుస్తాం అంటే. మీరు తమరు అడిగారు కదా సార్, మీరు ఎక్స్ మినిస్టర్ గారు కదా సార్, ఎక్స్ మినిస్టర్ మీరు ఏమన్నారు, వాళ్ళు ముగ్గురు అసెంబ్లీకి వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, నేను కానీ గెలిస్తే వాళ్ళు పుచ్చుకుంటారు, పుచ్చుకుంటాం సార్, ఏం నీవేమి నీ పార్టీ ఆమెనే అమ్మ గొప్ప పేరుతో అంత స్వీప్ చేస్తుందని అనుకుంటే భ్రమం, ఇది చాలా భ్రమలో ఉన్నారు గారు నాకు చెప్పి చేశారు సార్. శేఖర్ వీళ్ళ కన్నీళ్ళు దొరకటానికి నేను ఈ పని చేస్తున్నాను, ఏమనుకోబాకు మళ్ళీ 4 రోజులు తీసుకుంటాను అట్నే చేసినాడు అయిపోయింది, అది మా అండర్స్టాండింగ్, అది పెద్ద ఆయన అండర్స్టాండింగ్, వీళ్ళకాడు ఉందండి అసలు వీళ్ళ పాలన తెలిసి ఉంటే కదా పరిపాలనా విధానం లౌకికం తెలిసినా అయితే ఆయన వీళ్ళకేముంది అలౌకికం, ఈయనకేందా సర్దడానికి ఇస్తాడండి, అది ఒక పార్టీ అది ఒక తమాషా అది ఒక క్యాషు అది ఒక వ్యవహారం ఇదేందండి, ఇదే మా చేత కాదు ఇట్లాంటి ఉండటానికి కూడా ఇష్టం లేకుండా ఆయన సస్పెండ్ చేస్తున్నాడు సంతోషం, ఏదో బరువు భారమని చేసేసినాం అయిపోయి గమ్ముగా ఉంటాం మేము, మా కూడు మేము ఎందుకు ఏడన ఒక చోట ఉంటాం తలదాచుకొని. ఆయన ఏదో రాజమోహన్ రెడ్డి గారికి 2 టికెట్లు అని 2 ఇవ్వాల్సి ఉన్నది ఒక్కటే ఇచ్చాడంటే ఇప్పుడు అయింది, ఆయనకు కూడా పెళ్ళి అయిపోయినట్టే అయిపోయింది, ఆయనకి ఎంపీ టికెట్ ఎగనూకినాడు ఇప్పుడు 1 టికెట్కి వచ్చినారు, అంతకుముందు ఎలక్షన్లో ఎంపీపీ టికెట్ ఇవ్వకుండానే ఎగనూకినారు ఇప్పుడు 1 టికెట్కే వచ్చినారు, ఎంత గొప్పవారండి మీరు, మీకు చెప్పి మీరు మా చాకెట్ చేయించుకొని 2 టికెట్లను 1 టికెట్ చేసినావు, ఎంపీగా పోటీ చేయాల్సి ఉన్నాడు ఎంపీగా టికెట్ ఇవ్వకుండా మీరు అది ఏదేదో చేసినారు ఆ దానికి ఏ లాభాలు పొందారు, ఇప్పుడు మళ్ళీ నన్ను నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను సస్పెండ్ చేస్తారా, అబ్బో ఎంత గొప్ప మనస్తత్వం సార్ మంది, అబ్బా ఎంత గొప్ప మనస్తత్వం సార్, నిన్న మీకు మరి పులివెందుల్లో మరి గ్రాడ్యుయేట్ ఓట్లు ఎన్ని వచ్చినో ఒకతూరు చూసుకోండి సార్, ఆ రివర్స్ ఎందుకు వచ్చిందనేది ఆలోచించండి సార్, రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారి టైం అట్లా జరగదు సార్, ఆ మహానుభావుడు ఆయన ఆయన కథ వేరు నీ మీ తమరి కథ వేరు, తమరు ఇట్లాంటి పనులు చేసుకోబాకండి సార్ ఇబ్బంది పడతారు నష్టపోతారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమి లేదు సార్, ఆరోగ్యరీత్యా కొంచెం నల్లతగా ఉంది, ఆరోగ్యాన్ని చక్కబెట్టుకొని ఆరోగ్యాన్ని స్టడీ చేసుకొని ఆ తర్వాత ఆ నెల తర్వాత నా నిర్ణయం తీసుకుంటాను సార్, ఏదో ఒకటి బాగా హెల్త్ బాగుంటే నా నిర్ణయం వేరే విధంగా ఉంటుంది, లేకపోతే మూట కట్టుకొని ఇంట్లోనే ఉంటాను సార్, నాకు పాప ఉంది అని చదివించుకుంటా హ్యాపీ ఉంటాను.
కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని చెప్పారు. నన్ను సస్పెండ్ చేయడానికి ఆయన రాజమోహన్ రెడ్డి గారే చెప్పినారని ప్రెస్లో వచ్చింది సార్, సస్పెండ్ చేయమన్నారని. ఆయన ఒక గొప్ప వ్యక్తి, అందుకని నన్ను సస్పెండ్ చేయమన్నాడు, చేసినారు ఆయనకి. అందుకని ఆయనకి ఒక టికెట్టే వచ్చింది. ఆయన నన్ను సస్పెండ్ చేయించి ఆయన పొందింది ఒక టికెట్టే. అది కూడా మరి రంగయ్య, అది ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. చిల్లరోళ్ళు సార్, నా దిష్టి బొమ్మలు తగలబెట్టిన మగోడు ఎదురుగా వచ్చేవాడు కాదు, నా ఎదురుగా కూడా రాలేదు నేను పోతే. చిల్లరతనం ఉన్నటువంటి వాళ్ళకి సార్ నాకు తెలిసి మండలానికి 5 లక్షలు పంపించాడు.